శ్రీ సాయి పవన్ మైండ్స్ అండ్ వెల్నెస్ యాజమాన్యానికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ రైతులకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా, ఇబ్బంది లేకుండా మీ మైనింగ్ యాక్టివిటీ చేపడతారని ఆశిస్తూ, ఒక పర్యావరణవేత్తగా మీకు కొన్ని సూచనలు చేద్దామని ఈ పబ్లిక్ హియరింగ్లో పాల్గొనడానికి వచ్చాను. మీరు గతంలో ప్రపోజ్ చేసిన పాత యాజమాన్యము 18 సంవత్సరాల్లో సుమారుగా 6,000 టన్నులు తీశారు. దానివల్ల ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ కానీ ప్లాంటేషన్ కానీ సవ్యంగా లేదు. కనుక మీరు ఇప్పటి నుండైనా మీరు ప్రపోజ్ చేసిన 25,000 టన్నుల మూడు కలిసి క్వార్టర్ మైన్, పైల్సారు, మైక కలిసి చేస్తున్నారు కనుక పూర్తి స్థాయిలో సిఎస్ఆర్ బడ్జెట్తో ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతూ మీరు మైనింగ్ చేయాలని ఆశిస్తూ, పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అంటే మామూలుగా గాలి, నీరు, భూమి, వాతావరణానికి, మనిషికి గల సంబంధం ఏంటి, ఏమి నష్టం జరుగుతుంది, ఏమైనా ఇబ్బంది ఉందా అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇది రూపొందించింది. ముఖ్యంగా ఇతర విషయాలు ఉంటాయి, సిఎస్ఆర్ ఉద్యోగాలు అనేవి అవి సెకండరీ మ్యాటర్. దీని ప్రైమ్ ఉద్దేశం ఏంటంటే పర్యావరణానికి ఏమైనా ఇబ్బంది అవుతుందని. మీరు కన్సల్టెన్సీ వారు ఎందుకు పర్యావరణం ఇంపార్టెంట్ అంటే, మన స్వతంత్రం వచ్చినప్పుడు మన జనాభా 35 కోట్లు, ఈరోజు